దేవుని వాక్యం వినుటకు సిద్ధముగా ఉన్న పరిశుద్ధులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. నేటి వాక్య భాగము మనము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం చదువుకొని మొదలు పెట్టుకుందాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయెను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. ఈ వాక్యములో గమనించినట్లయితే ఈ సిరియా దేశపు సైన్యాధిపతి నయమాను, ఆ సిరియా దేశపు సైన్యాధిపతికి దేవుడు సహాయము చేసి అతనికి యుద్ధములో విజయము కలగజేసినాడు. మరి దేవుడు ఏ దేశం మీద అతడు యుద్ధం చేయడానికి సహాయం చేసినాడు అంటే, విచిత్రంగా అనిపిస్తుంది, ఇశ్రాయేలు దేశము ఓడిపోవడానికి, సిరియా దేశము గెలవడానికి దేవుడు నయమాను అనేటువంటి సైన్యాధిపతికి సహాయము చేసినాడు. ఆ సహాయము చేయడం వల్ల ఈ సిరియా దేశపు సైన్యాధిపతి నయమాను విజయాన్ని పొందుకున్నాడు, దేవుని కృప వలన, దేవుడిచ్చినటువంటి పరాక్రమము వలన. మరి ఆ విజయము పొందుకునుట వలన అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై, హల్లెలూయా, విజయములో ఉండే వాళ్ళందరినీ దేవుడు ఘనపరుస్తాడు. అవునా, ఎవరైనా సరే, మనుషులు ఏ విషయంలో అయినా విజయము సాధిస్తున్నారు అంటే ఈ లోకంలో మనుషుల దృష్టిలో ఘనత పొందుకుంటారు. ఇక్కడ కూడా ఈ సిరియా సైన్యాధిపతి నయమాను అనేకమైనటువంటి విజయాలు పొందుకోవడం వల్ల, మరి ముఖ్యంగా ఇశ్రాయేలు దేశము వాళ్ళని ఎన్నో సంవత్సరాలుగా ఓడిస్తుంది, అటువంటి ఇశ్రాయేలు దేశమును వీళ్ళు యుద్ధంలో గెలవడము ద్వారా ఎవరు గెలిచినారు, ఈ విజయానికి కారణం ఎవరు అంటే నయమాను అనేటువంటి సైన్యాధిపతి కావడం వలన, ఆ సైన్యాధిపతి మీద ఆ దేశపు రాజుకి గొప్ప దయ కలిగింది, అతన్ని ఒక ఘనుడుగా చూస్తున్నాడు. విజయము మనిషికి జీవితంలో ఘనత తీసుకొని వస్తుంది, ఓటమి మనిషికి జీవితంలో అవమానము తీసుకొని వస్తుంది. ఇక్కడ సిరియా దేశపు సైన్యాధిపతి ఘనతను అనుభవిస్తున్నాడు. అవునా, ఈ ఘనత తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయ్యుండెను. దేవుడు విజయము ఇవ్వడానికి మొట్టమొదట మనుషులని కావలసినటువంటి పరాక్రమమును ఇస్తాడు. ఇక్కడ సిరియా సైన్యాధిపతి మహాపరాక్రమశాలి, దేవుడు అతన్ని మహాపరాక్రమముతో దీవించినాడు. ఆ మహాపరాక్రమముతో అతడు యుద్ధము చేయడం వలన గొప్ప విజయం పొందుకున్నాడు. ఈ విజయమంతటికి కారణము ఈ సైన్యాధిపతి అయిన నయమాను అనేటువంటి గొప్ప ఘనత అతనికి వచ్చింది. హల్లెలూయా. మరి ఇటువంటి గొప్ప విజయంలో ఉన్నటువంటి ఈ నయమాను అనేటువంటి సైన్యాధిపతి కుష్ఠరోగి. చాలా విచిత్రమైన పరిస్థితి కదా. ఒక సైడ్ అతను శత్రుదేశ సైనికులతో పోరాడి విజయము పొందుకుంటున్నాడు, ఇంకొక వైపు తన శరీరంలో ఉన్నటువంటి కుష్ఠరోగము అనే పురుగును జయించలేకపోతున్నాడు. ఒకవైపు ఏమో ఆయుధాలతో దండెత్తి వస్తున్నటువంటి శత్రువులను తన మహాపరాక్రమముతో జయించగలుగుతున్నాడు, ఇంకొక వైపు తన శరీరంలో ఉన్నటువంటి చిన్న కుష్ఠరోగము చేతిలో ఓడిపోతున్నాడు కదా. మనిషి జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక విషయంలో విజయం ఉంటుంది, ఒక విషయంలో ఓటమి ఉంటుంది. ఉద్యోగంలో విజయం ఉంటుంది, కుటుంబ జీవితంలో ఓటమి ఉంటుంది. కొందరు కుటుంబ జీవితంలో విజయవంతమైనటువంటి జీవితం కొనసాగిస్తుంటారు, కొందరు ఉద్యోగంలోనో వ్యాపారంలోనో సమాజంలోనో ఓడిపోతుంటారు. ఈ ప్రతి మనిషికి ఈ విజయము ఓటమి అనేది చాలా కామన్గా ఉండేటువంటి విషయాలు. అవునా, ఒకవేళ ఓటమి అనేది లేకుంటే విజయం అనే దానికి విలువనే లేదు కదా. ఓటమి అని ఎప్పుడు తెలుసుకుంటాం? విజయం పొందుకున్నప్పుడు. ఇక్కడ మరి మనం గమనిస్తే 2వ వచనంలో, సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పోయి ఉండిరి. వారు అచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తీగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఏ దేశం మీద అయితే దేవుడు సిరియనులకు విజయం ఇచ్చినాడో ఆ విజయము పొందుకున్నాక ఈ ఇశ్రాయేలు దేశస్థులు సిరియా దేశానికి బానిసలుగా మారిపోయినారు. ఈ సిరియనులు గుంపులు గుంపులుగా వెళ్ళి వాళ్ళను దోచుకోవడము, అక్కడ ఉన్న మనుషులను పశువులను తమకు బానిసలుగా తెచ్చుకోవడము. ఇది జరిగినప్పుడు అక్కడ నుండి ఇశ్రాయేలు దేశస్థురాలు ఒక చిన్న బాలికను వాళ్ళు తీసుకొని వచ్చినారు. ఆ చిన్న బాలికను నయమాను భార్యకు సేవకురాలుగా, చెలికత్తెగా ఇచ్చినారు. మరి ఈ విషయంలో గమనిస్తే 3వ వచనము,
అది అనగా ఆ చిన్న బాలిక, షొమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలేనని నేనెంతో కోరుచున్నాను, అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. మరి ఈ చిన్న బాలిక కొన్ని రోజులు ఆ స్త్రీ దగ్గర, నయమాను భార్య, గొప్ప సైన్యాధిపతి, కుష్ఠరోగి అయినటువంటి నయమాన్ యొక్క భార్య దగ్గర ఒక పరిచారకురాలుగా, ఒక పని మనిషిగా ఉంది. ఆ చిన్న బాలిక ఆ భార్యతో చెబుతుంది, నీ భర్త అనగా నా యజమానుడైనటువంటి నయమానును ఇస్రాయేలు దేశంలో షొమ్రోను అనగా సమరియా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రవక్త దగ్గరికి మీరు పంపించండి. ఆ ప్రవక్త దగ్గర అతడు దేవుని శక్తితో నయమాను అనేటువంటి నా యజమానుణ్ణి కుష్ఠరోగం నుండి స్వస్థపరుస్తాడు అని తన యజమానురాలుతో అనింది. యజమానురాలుతో అనడానికి కారణము బహుశా ఆ నయమాను భార్య తన దుస్థితిని ఆ చిన్న బాలికతో కూడా చెప్పుకొని ఉండొచ్చేమో. ఇక్కడ మనము గమనిస్తే ఈ విషయంలో నయమాన్ అనేటువంటి వ్యక్తి గొప్ప పరాక్రమశాలి, అనగా అతను ఇంకా యవ్వనంలోనే ఉన్నాడు, అతను ఇంకా బలములోనే ఉన్నాడు కదా. యవ్వన స్థితిలో ఉన్నటువంటి అతని భార్య కూడా యవ్వనంలో ఉంది, వాళ్ళ మధ్యలో సంతోషం లేదు, శారీరక సంబంధం లేదు. ఎందుకంటే ఈ కుష్ఠరోగం అనేది ఒక అంటువ్యాధి, ఈ అంటువ్యాధి భార్యకు తగులుతుంది, అతని దగ్గర ఉన్న ఎవరికైనా తగులుతుంది. బహుశా ఈ చిన్న బాలిక అడిగిండొచ్చేమో, ఎందుకమ్మా నువ్వు అయ్యగారి దగ్గరికి వెళ్ళకున్నావు, అతనికి భోజనం పెట్టకున్నావు, అతనికి పరిచారము చేయకున్నావు, ఎందుకు అతనికి దూరంగా ఉన్నాడు, లేదంటే అయ్యగారు ఎందుకు నిన్ను దగ్గరికి రానిస్తలేడు అన్నప్పుడు తన దుస్థితిని అనగా ఈ చిన్న బాలిక, ఇస్రాయేలులారైనటువంటి చిన్న బాలిక తన యజమానురాలితో చెప్పిండొచ్చు, నా భర్త కుష్ఠరోగమ్మా, మీరందరూ అతన్ని ఒక గొప్ప సైన్యాధిపతిగా చూస్తున్నారు, గొప్ప పరాక్రమవంతునిగా చూస్తున్నారు, నువ్వే కాదు ఈ దేశమంతా చూస్తుంది, కానీ నా భర్తలో ఉన్నటువంటి లోపము, అతడు కుష్ఠరోగి, అతనికి వచ్చిన రోగము మా మధ్యలో ఉన్న సంబంధాన్ని కూడా విడదీసింది, నా భర్త నన్ను దగ్గరికి రానియలేడు, నేను కూడా ధైర్యంతో దగ్గరికి వెళ్ళలేకున్నా. కుష్ఠరోగం అనేది అంటువ్యాధి, ఆ కుష్ఠరోగానికి అప్పట్లో చికిత్స ఉండేది కాదు, అటువంటి గొప్ప కుష్ఠరోగంలో బంధించబడ్డాడు అని తన చిన్న బాలికతో ఆ యజమానురాలు చెప్పుకుంది. చెప్పుకున్నప్పుడు ఆ స్త్రీ, ఆ చిన్న బాలిక ఆ యజమానురాలికి పరిష్కారాన్ని ఇచ్చింది. హల్లెలూయా. ఇస్రాయేలు దేశంలో ఒక సమరియా అనే ప్రాంతం ఉంది, అక్కడ గొప్ప ప్రవక్త ఉన్నాడు, అతని దగ్గరికి తీసుకెళ్తే ఖచ్చితంగా మీ ఆయనకు అనగా నా యజమానునికి స్వస్థత దొరుకుతుందమ్మా అని చెప్పింది. మరి ఈ విషయము తెలుసుకున్నటువంటి యజమానురాలు నయమాను భార్య నయమానుతో ఆ విషయం చెప్పింది. దాని తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 4వ వచనంలో నయమాను రాజునొద్దకు పోయి ఇస్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, సిరియా రాజు, నేను ఇస్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చెను, కనుక అతడు 20 మనుగుల వెండియు, 120,000 రూపాయల బంగారును, 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇస్రాయేలు రాజునకు పత్రిక అప్పగించెను. తన విషయము సైన్యాధిపతి ఈ కుష్ఠరోగంకి సంబంధించిన విషయాన్ని రాజుకు తెలియజేసినాడు. నేను ఇస్రాయేలు దేశంలో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను అని, శత్రు దేశానికి వెళ్ళాలనుకుంటున్న సంగతి తెలియజేసినాడు. అప్పుడు రాజు ఏమంటున్నాడు, నేను ఆ దేశపు రాజుకి నేను ఒక రికమెండేషన్ లెటర్ రాసి పంపిస్తా, నువ్వు వెళ్ళు అన్నప్పుడు ఈ నయమాను ఆ చికిత్స కొరకు, స్వస్థత కొరకు అతను విలువైనటువంటి సంపదను తీసుకొని వెళ్తున్నాడు ఆ ప్రవక్తకు కానుకగా ఇవ్వడానికి. మరి చూసినట్లయితే ఆ పత్రికలో ఉన్న సంగతి 6వ వచనంలో, ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించియున్నాను. ఇస్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణం అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించురనెను. ఇక్కడ ఆ పత్రిక రికమెండేషన్ లెటర్ తీసుకొని నయమాను అనేటువంటి సైన్యాధిపతి మరియు కుష్ఠరోగి ఆ ఇస్రాయేలు రాజు దగ్గరికి వచ్చినాడు. ఆ రాజు అతనికి రాసినది ఏంటంటే, ఇతని కుష్ఠరోగం నువ్వు బాగు చేయాలి అని. ఆ రాజు తన దుస్థితిని తెలియజేస్తున్నాడు, తన బలహీనతను తెలియజేస్తున్నాడు. నేనేమన్నా ఒక మనిషిని బతికించటకు నేనేమన్నా ఒక దేవుడనా? అతను ఇటువంటి గొప్ప కుష్ఠరోగంతో ఉన్నప్పుడు నేను అతన్ని ఎలా బాగు చేయగలను? నా దేశంలోనే అనేకులు కుష్ఠరోగులు ఉన్నారు, వాళ్ళను నేను బాగు చేసేవాన్నైతే నా పరిస్థితి ఇలా ఎందుకు ఉండేది? మీ చేతిలో ఎందుకు
ఓడిపోయేవాడిని చూడండి, ఈ సిరియా రాజు ఏదో ఒక రకంగా కారణం వెతుక్కుంటున్నాడు, అవునా, మన మీద మళ్ళా మరి తిరిగి పడి దాడి చేసి మనల్ని దోచుకోవడానికి ఈ విధముగా కారణం వెతుక్కుంటున్నాడు అని తన ప్రజలతో తన బలహీనతను తన యొక్క పరిస్థితిని తెలియజేస్తున్నాడు. అతడు బట్టలు చింపుకున్నాడు, రాజు అయి ఉండి తన యొక్క బలహీనమైనటువంటి పరిస్థితికి బట్టలు చింపుకునేవానిగా ఉన్నాడు. మరి ముందరికి చూసినట్లయితే ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములో నీవెందుకు చింపుకుంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యుద్ధకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేసెను. హల్లెలూయా. ఇశ్రాయేలు రాజు వస్త్రము చింపుకున్న సంగతి రెండంతల అభిషేకము పొందుకున్నటువంటి ఎలీషా ప్రవక్తకు వినబడింది. ఎలీషా ప్రవక్త రాజుకు తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలు రాజుకు, ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడని సిరియా దేశపు రాజుకు సైన్యాధిపతికి తెలియజేస్తున్నట్లు నా దగ్గరికి పంపివు, నువ్వు బట్టలు చింపుకోవాల్సిన అవసరమేముంది, నువ్వు ఇశ్రాయేలు దేవుడు ఎన్నుకున్న రాజ్యానికి రాజువు, నీవు అటువంటి దేవుని అవమానపరిచే పనులు చేయకూడదు, నువ్వు నా దగ్గరికి పంపి నువ్వు కూడా తెలుసుకో ఇశ్రాయేలు దేశంలో దేవుని ప్రవక్త ఉన్నాడని అని ఇద్దరికీ తెలియజేస్తున్నట్లుగా మనం ఈ వాక్యం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. మరి ఇశ్రాయేలు రాజుకు ఆ వర్తమానం పంపినప్పుడు సైన్యాధిపతి అయిన నయమాను తాను తెచ్చినటువంటి కానుకలతో తన రథముతో గుర్రాలతో ఆ ఎలీషా అనేటువంటి ప్రవక్త ఇంటి దగ్గరికి వెళ్ళినాడు. ఇంటి దగ్గరికి వెళ్ళినాక ఆ విషయం ఎలీషా ప్రవక్తకు తెలియజేయబడినప్పుడు ఎలీషా ప్రవక్త ఆ సైన్యాధిపతితో మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, ఎలీషా తన శిష్యుణ్ణి తన సర్వెంట్ను పంపించినాడు ఆ నయమాను అనే సైన్యాధిపతి దగ్గరికి, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. హల్లెలూయా. ఆ పరిష్కారము, అతడు కుష్ఠరోగము నుండి విడుదల పొందుకోవడానికి ఏమి చేయాలనేది ఎలీషా ప్రవక్త సైన్యాధిపతికి తన సేవకుని ద్వారా సమాచారం పంపించినాడు. మరి ఈ సైన్యాధిపతి ఆ పరిష్కారాన్ని ఏ విధముగా గ్రహించుకున్నాడో చూస్తే, నయమాను గుర్రములతోనూ రథముతోనూ ఎలీషా ఇంటికి దగ్గరికి వచ్చినాడు. 11వ వచనంలో, అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనేను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగము మాన్పునని నేను అనుకుంటిని. కానీ ఇతడు సేవకుణ్ణి పంపించినాడు. ఇక్కడ మనము గమనించినట్లయితే ఇతని సమస్య కుష్ఠరోగము మాత్రమే కాదు, అతనిలో ఉన్నటువంటి అహంకారము, అతనిలో ఉన్నటువంటి గర్వముగా కూడా మనము చూడొచ్చు. అవునా, దేవుడు కుష్ఠరోగానికి మాత్రమే చికిత్స చేయడానికి ఇతనికి ఇశ్రాయేలు రాజ్యానికి పిలిపించుకోలేదు, కుష్ఠరోగంతో పాటు తన అహాన్ని కూడా తగ్గించాలనుకున్నాడు. మరి వెంటనే ఇటువంటి అహంకారపు గర్వపు మాటలు మాట్లాడిన వ్యక్తితో అతని సేవకుడు నయమాను యొక్క సేవకుడు అంటున్నాడు, ఒకవేళ ఈ ప్రవక్త గొప్ప పనులు చేయమని చెప్పింటే నువ్వు చేసేవానివి కాదా? ఒక కొండ ఎక్కువ మోకాళ్ళ మీద నడుచు, నువ్వు ఆ పని చేయి ఈ పని చేయని విలువైన పనులు చెప్పింటే నువ్వు చేసేవానివి కదా. అతడు చాలా సులభమైన పరిష్కారం చెప్పినాడు, పోయి యోర్దాను నదిలో 7 సార్లు మునుగు అని. నువ్వు ఆ పని చేస్తే నీకేం పోతుంది, నువ్వు ఈ సమయంలో నీ ఉన్న రోగాన్ని చూడు, నీ యొక్క ఘనతను కాదు. ఈ రోగముతో నువ్వు ఇదే విధముగా ఉన్నట్లయితే కొన్ని రోజుల తర్వాత నువ్వు దేశ బహిష్కరణ పొందుతావు. ఇప్పుడు గణపరిచిన దేశమే నిన్ను దేశం నుండి బయటికి గెంటివేసి నిన్ను అవమానపరుస్తుంది. నువ్వు ఇప్పుడు ఈ సమయము ఈ సందర్భము నీ అహంకారానిది కాదు, ఇప్పుడు నువ్వు తగ్గించుకున్నట్లయితే నీ రోగము నుండి నువ్వు విడుదల పొందుతావు. ఈ ఎలీషా అనే ప్రవక్త గొప్ప ప్రవక్త, అతడు చెప్పిన మాట విను అని అతడు ఒక చిన్న వచనం ద్వారా నయమానుకు గొప్ప గ్రహింపునిచ్చినాడు. ఆ నయమాను ఆ గ్రహింపు పొందుకొని తనను తాను తగ్గించుకున్నాడు. తగ్గించుకొని ఏమి చేసినాడో మనము చూసినట్లయితే 14వ వచనంలో, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయెను. హల్లెలూయా. మరి అతని దేహమే కాదు, చిన్న పిల్లల దేహము, తల్లి పాలు తాగి చాలా ఆరోగ్యంగా ఉండే దేహము ఏ విధంగా ఉంటుందో అటువంటి దేహాన్ని నయమాను తిరిగి పొందుకున్నాడు. హల్లెలూయా. కుష్ఠరోగము కాదు, అతని శరీరము కాదు, అన్ని తీసివేయబడి ఆరోగ్యకరమైనటువంటి శరీరాన్ని దేవుడు అతనికి బహుకరించినాడు. మరి ఇక్కడ చూసినట్లయితే అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము
దేశము ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ నయమాను ఇశ్రాయేలులో ఉన్న దేవుడు మాత్రమే దేవుడు అని నేను తెలుసుకున్నా, నాకు జ్ఞానం వచ్చింది, ఇంతకాలము నేను విజయాలు పొందుకోవడానికి ఈ దేవుడే కారణము, నాకు వచ్చిన కుష్ఠ రోగము నుండి స్వస్థపరిచిన దేవుడే నిజమైన దేవుడు, నేను ఇప్పటి వరకు నమ్ముకున్న దేవుళ్ళు నాకు విడుదల ఇవ్వలేదు, ఇప్పటి వరకు నేను నమ్ముకున్న వైద్యులు నాకు విడుదల ఇవ్వలేదు, ఈ దేవుడు నిజమైన దేవుడు కాబట్టి ఇటువంటి గొప్ప అనారోగ్యానికి చిన్న పరిష్కారము 7 మార్లు నదిలో మునగడము వలన నాకు దేవుడు స్వస్థత ఇచ్చినాడు, ఈ దేవుడు నిజమైన దేవుడు అని గ్రహించుకున్నాడు. హల్లెలూయా. మనము ఇక్కడ గమనించినట్లయితే సిరియా దేశపు సైన్యాధిపతికి విజయము, యుద్ధములో విజయం ఇచ్చినవాడు తండ్రి అయిన దేవుడు యెహోవా. అవునా, ఆ విజయాలు అనుగ్రహించినాడు, ఆ విజయాల వల్ల అతడు ఘనత పొందుకున్నాడు, ఆ ఘనతను తన దగ్గరనే ఉంచుకొని అనుభవిస్తూ ఆనందిస్తున్నాడు. ఆ ఘనత అతనికి అహంకారాన్ని గర్వాన్ని తెచ్చిపెట్టింది కదా. ఆ ఘనత పొందుకొని దేవుణ్ణి అతను వెతకలేకపోయినాడు. మన జీవితంలో కూడా మనము గమనించుకున్నట్లయితే మనుషులందరి జీవితంలో దేవుడు ప్రతి ఒక్కరిని దీవిస్తాడు. అవునా, దేవునికి కులము లేదు, మతము లేదు, ప్రాంతము లేదు. ఈరోజు మనిషి పొందుకునే ప్రతి విజయము వెనకల దేవుని యొక్క సహాయం ఉంటుంది. అవునా, మనకు తెలుసు ఇదే రాజు, ఇదే సైన్యాధిపతి అనేకమైన సార్లు ఇశ్రాయేలీల చేతుల్లో ఓడిపోయినారు. ఈ వాళ్ళ గెలవడానికి కారణము అదే సైన్యాధిపతి, అదే సైన్యముతో దేవుని సహాయము అని గుర్తుపట్టలేకపోయినాడు. మనుషుల పరిస్థితి ఇదే, తాము పొందుకుంటున్న విజయాలు తమ యొక్క కష్టము లేదంటే అదృష్టము అని అనుకుంటారు. ప్రతి విజయము వెనకల దేవుని హస్తము ఖచ్చితంగా ఉంటుంది. అనేకులు పొందుకునే ప్రతి మేలు తండ్రి అయిన దేవుడి దగ్గర నుండి వస్తాయి. ఇక్కడ కూడా ఇతను పొందుకున్న విజయము అతనికి ఘనతను తెచ్చింది, మరి ఈ విజయము పొందుకోవడానికి కారణమేంది అని అతను తెలుసుకోలేకపోయినాడు. ఒకవేళ అతడు ఆ విజయానికి కారకుడెవరు, ఇంతకాలం మేము ఓడిపోయినాము కదా, మరి ఈ విజయం పొందుకోవడానికి కారణమెవరు అని దేవునిని వెతికింటే దేవుడు అతనికి కనపరుచుకునేవాడు. అతడు దేవుణ్ణి వెతకలేకపోయినాడు కదా. ఆ విజయము నా సొంత విజయము అని నమ్మినాడు, నా పరాక్రమం వల్ల నేను విజయము తెచ్చుకున్నానని నమ్మినాడు, ఆ ఘనత కూడా తన దగ్గరే ఉంచుకున్నాడు. ఒకవేళ అతడు ఇది విచిత్రమైన విజయము, ఇంతకాలం ఓడిపోయినాం కదా, ఇప్పుడు ఎలా గెలవగలిగినాము, ఎవరో నాకు సహాయం చేస్తున్నారు, అదృశ్యుడైన దేవుడు సహాయం చేస్తున్నాడేమో, ఆ దేవుణ్ణి నేను వెతకాలా అని ఆ దేవుణ్ణి వెతికి ఆ దేవుణ్ణి కనుగొన్నట్లయితే, వెతికిన ప్రతి వానికి దేవుడు కనపరుచుకునే దేవుడు కదా, మరి ఆ దేవుణ్ణి వెతికి ఆ దేవుణ్ణి పట్టుకున్నట్లయితే ఇతను పొందుకున్న ఘనతను దేవునికి ఇచ్చేవాడు. ఇక్కడ సమస్య ఏంటంటే అతడు విజయం వల్ల, దేవుడిచ్చిన విజయం వల్ల ఘనత పొందుకున్నాడు, ఆ ఘనతతో అహంకారము గర్వము కూడా పొందుకున్నాడు కదా. దానివల్లనే దేవుడు అతనికి కుష్ఠరోగం రావడానికి అనుమతి ఇచ్చినాడు. ఇక్కడ గమనిస్తే విజయము అతన్ని దేవుని దగ్గరికి నడిపించలేకపోయింది. అవునా, విజయము నడిపించలేకపోయినప్పుడు దేవుడు కొన్నిసార్లు ఓటమి ఇస్తాడు. నీ ఆరోగ్యంలో నువ్వు దేవుణ్ణి గుర్తుపట్టలేకుంటే, నీ విజయంలో నువ్వు దేవుణ్ణి గుర్తుపట్టలేకుంటే, అట్లీస్ట్ అనారోగ్యంలో అయినా గుర్తుపడతావని దేవుడు మన జీవితాల్లో కొన్ని కష్టాలను, కొన్ని సమస్యలను అనుమతిస్తాడు కదా. ఇక్కడ ఇతని జీవితంలో కూడా జరిగింది అదే, విజయం పొందుకున్నాడు, ఘనత పొందుకున్నాడు, కానీ దేవుణ్ణి గుర్తుపట్టలేకపోయినాడు. మరి అదే సమయంలో, అదే విజయంలో కూడా దేవుడు ఓటమిని అతని జీవితంలో ఇచ్చినాడు. ఆ ఓటమి ఏంటంటే కుష్ఠరోగము. ఈ కుష్ఠరోగం అనేది అతన్ని కృంగదీసింది, అతని భార్యతో అతని సంసార జీవితాన్ని దూరం చేసింది. కొద్ది రోజుల్లో అతడు దేశ బహిష్కరణకు గురవుతాడు కదా. ఎంత సైన్యాధిపతి అయినా కుష్ఠరోగిని ఎవరు కూడా దగ్గర పెట్టుకోరు, ఎందుకంటే అది భయంకరమైన అంటువ్యాధి కాబట్టి. మరి ఆ పరిస్థితిని
అతడు అర్థం చేసుకోలేకపోయినాడు. చివరికి విజయంలో అతను దేవుణ్ణి గుర్తించలేకపోయినాడు. ఓటమిలో కూడా ఆ కుష్ఠరోగంలో నుండి విడుదల ఇచ్చే దేవుణ్ణి కూడా గుర్తించలేకపోయినాడు. అయినా దేవుడు వదిలిపెట్టలేదు. ఏ బాలికనైతే వాళ్ళు బానిసగా పట్టుకొని వచ్చినారో ఆ బాలిక ద్వారా దేవుడు ఆ స్త్రీతో మాట్లాడినాడు. ఇదిగో నీ సమస్యకు పరిష్కారం అక్కడ ఉంది. గుర్తుపెట్టుకుందాం, మన దేవుడు విడిచిపెట్టని దేవుడు, విజయమిచ్చే దేవుడు, ఓటమిలో నుండి మనల్ని బయటికి తెచ్చే దేవుడు. హల్లెలూయా. మనం ఒక విషయం గుర్తుపెట్టుకుందాం, నీవు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు, ప్రతి అనారోగ్యానికి, ప్రతి కష్టానికి దేవుడు పరిష్కారాన్ని ముందుగానే సిద్ధపరిచినాడు. పరిష్కారము లేకుండా నీ జీవితంలో ఏ సమస్య లేదు. బహుశా నీకు కనపడకపోవచ్చేమో, నయమానికి కూడా కనపడలేదు తన సమస్యకు పరిష్కారము కదా. దేవుడు ఎప్పుడో సిద్ధపరిచినాడు, ఆ బాలిక ద్వారా కబురు పంపించినాడు, ఇదిగో నీ సమస్యకు పరిష్కారము దేవుని ప్రవక్త దగ్గర, ఇశ్రాయేలు దేశంలో ఉంది అని. అది తెలుసుకున్నాడు అతడు. తాను కోల్పోయిన సమస్తమే కాకుండా ఇంకా మేలైన ఆరోగ్యాన్ని పొందుకున్నాడు. ప్రేజ్ ద లార్డ్. ఎంత గొప్ప దేవుడు కదా. విజయం ఇస్తాడు, విజయంలో గుర్తుపెట్టకుంటే కొన్ని కష్టాలు పెడతాడు. ఆ కష్టాల్లో కూడా ఇతను గుర్తుపట్టలేదు. అయినా దేవుడు వదిలిపెట్టకుండా తన ప్రేమతో తానే దేవుడునని తెలుసుకునే విధంగా నయమాను కళ్ళు తెరిపించినాడు. మనము గుర్తుంచుకుందాం, మనం పొందుకునే ప్రతి విజయము, ప్రతి ఓటమి, ప్రతి సుఖము, ప్రతి కష్టము, అవునా, ప్రతి ఆరోగ్యకరమైన పరిస్థితి, అనారోగ్యకరమైన పరిస్థితుల్లో మనము దేవుణ్ణి వెతికే వాళ్ళమై ఉండాల. హల్లెలూయా. ఏ సిచ్యువేషన్ కూడా మన జీవితంలో కారణం లేకుండా రాదు. ఆ కారణం యొక్క మూలాన్ని మనం వెతుకున్నట్లయితే దేవుణ్ణి మనము తెలుసుకోవడానికి అవకాశం ఉంది. మన ప్రతి సమస్యకు పరిష్కారం దేవునిలో ఉంది. ఈరోజు మనము విజయమో పొందుకొనో, ఆరోగ్యంగా ఉండో, డబ్బు సంపాదించుకుంటో, అవునా, ఈ లోకంలో ఘనపరచబడి మనము దేవుణ్ణి ఘనపరచాల. ఒకవేళ మనం ఆ ఘనపరిచేటువంటి మంచి స్థితిలో ఉన్నట్లయితే ఈ కుష్ఠరోగము అనేటువంటి సమస్య మనకు రాదు, ఆ నయమానికి కూడా వచ్చేది కాదు. అవునా? ప్రేజ్ ద లార్డ్. ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించుకున్నట్లయితే దేవుడు ముగ్గురు పరిస్థితిని మార్చేసినాడు. ముగ్గురు పరిస్థితి అనగా మొట్టమొదట కుష్ఠతో బాధపడుతున్న నయమాను పరిస్థితిని దేవుడు మార్చినాడు. ఆ దుస్థితి నుండి, అవునా, ఘోరమైన భయంకరమైన రోగం, అది శరీరాన్ని తినేసే రోగము, శరీరంలో ఉన్న రక్తాన్ని కండను చీముగా మార్చేసే రోగము, అటువంటి భయంకరమైన రోగానికి పరిష్కారమే లేదు. అవునా? అనేకమైనటువంటి కుష్ఠరోగులు ఉన్నా కూడా దేవుడు నయమానునే ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రవక్త దగ్గరికి పంపించినాడు అని యేసయ్య చెప్తాడు. అవునా? దేవుని కృప ఎవరి మీద ఎలా పనిచేస్తుందో మనకు తెలియదు. హల్లెలూయా. మరి నయమాను శత్రుదేశానికి సంబంధించిన వాడైనా కూడా దేవుడు పించుకొని అతనికి స్వస్థతనిచ్చినాడు. ఆ పిలుపుకు అతడు లోబన్నాడు. ఆ చిన్న బాలిక, బానిస బాలిక మాట విన్నారు వాళ్ళు. అవునా? ఒకవేళ నయమాను విజయంలో మాత్రమే ఉన్నట్లయితే బానిస బాలిక మాట వినేవాడు కాదు. ఆ కష్టం ఉంది కాబట్టే ప్రతి ఒక్కరి మాట అతను విన్నాడు. బహుశా ఎంతోమంది వైద్యుల దగ్గరికో, ఎంతోమంది దేవుళ్ళ దగ్గరికి అతడు తిరిగిండొచ్చు. చివరికి దేవుడు తన దగ్గరికి పిలిపించుకొని అతనికి స్వస్థతను, అతని జీవితానికి పరిష్కారాన్ని, సంపూర్ణతను ఇచ్చినాడు. అతడు కోల్పోయిన సమస్తాన్ని తిరిగి ఇచ్చినాడు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ప్రతి సమస్యకు, కష్టానికి పరిష్కారము దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఆ దేవుడు పరిష్కారము లేకుండా నీ జీవితంలో, మనందరి జీవితంలో ఏ సమస్య రానియడు. ఒక విషయం గమనించుకుందాం, ఈ చిన్న బాలిక వాళ్ళ ఇంటికి బంధించబడి పని మనిషిగా రాకుంటే వాళ్ళ పరిస్థితి ఏమి? అవునా? వాళ్ళు మరణానికి అప్పగించబడేవాళ్ళు కదా. కానీ ఈ చిన్న బాలికను దేవుడే పంపించినాడు. ఆ చిన్న బాలిక కలిగి ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే దైవ జ్ఞానము కలిగి ఉండడమే కాదు, ఆ దేవుని సువార్తను ప్రకటించడం. హల్లెలూయా. తన దుస్థితిని చూసుకుంటూ కృంగిపోలేదు ఆ పాప. అవునా? ఆ అమ్మాయి తన యజమానుని విడుదల, మేలు కోరుకుంది. తన యజమానురాలి యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చాలనుకుంది. ఈరోజు మనం ఎవరికైనా సహాయం చేయాలనుకుంటున్నామా? ఎవరికైనా మేలు చేయాలనుకుంటున్నామా? మనము చేయాల్సిన పని దేవుని సువార్తను ప్రకటించడం. ఆ సువార్తలోనే
ప్రతి పరిష్కారము దేవుడు సిద్ధపరిచినాడు. యేసు క్రీస్తుని గురించిన సువార్త ఈ లోకటమంతా ప్రకటించండి అని దేవుడు చెప్పడానికి కారణము, లోకమంతా మనుషులు రకరకాల అనారోగ్యాలతో, సమస్యలతో, కష్టాలతో ఉన్నారు. మరి ఆ చిన్న బాలిక ఇచ్చిన ఒక సువార్త వారి జీవితాన్ని మార్చేసింది, మరణంలో నుండి జీవానికి తీసుకొచ్చేసింది, దుఃఖంలో నుండి సంతోషంలోకి నడిపించింది కదా, అనారోగ్యం నుండి విడుదల ఇచ్చి ఆరోగ్యాన్ని ప్రసాదించింది. ఈరోజు మనం యేసుక్రీస్తుని ప్రకటించే ప్రతి సువార్త అనేకుల జీవితాలను మార్చగలదు, ప్రతి సమస్య నుండి, బంధకాల నుండి, శోధనల్లో నుండి మనల్ని విడిపించగలదు. హల్లెలూయా. మరి చిన్న బాలిక వారికి సువార్త ప్రకటించింది వారికి గొప్ప విడుదలకు కారణమైంది. మరి మనం గమనించుకున్నట్లయితే, మరి ఆ చిన్న బాలిక వారిని ప్రకటించి వాళ్ళకి అంత గొప్ప మేలు చేసింది, దేవుడు ఆ అమ్మాయి చేసిన పనికి తిరిగి మేలు ఇచ్చే దేవుడు కాదా? మరి మనం ఊహించుకోవచ్చు, అటువంటి గొప్ప మేలు పొందుకున్నటువంటి నయమాను, నయమాను భార్య మరి ఆ అమ్మాయిని ఇంకా బానిసగా చూస్తారా? ఆ అమ్మాయిని తమ కూతురుగా పెంచుకొని ఉండొచ్చు కదా, ఆ అమ్మాయిని ఎంతో గొప్పగా వాళ్ళు చూసుకొని ఉండొచ్చు. అనగా దేవుడు నయమాను విడిపించడమే కాదు, నయమాను భార్య దుఃఖాన్ని తీసివేయడమే కాదు, వారి మధ్యలో సంసార జీవితాన్ని ఆరోగ్యకరంగా చేయడమే కాదు, ఈ చిన్న బాలిక బానిసత్వాన్ని దేవుడు తీసివేసినాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న కష్టంలో కూడా దేవుణ్ణి ప్రకటించగలిగినట్లయితే, నీ దుఃఖంలో కూడా నువ్వు దేవుణ్ణి స్తుతించగలిగినట్లయితే, దేవుడు నీ పరిస్థితిని ఖచ్చితంగా మార్చగలడు. నువ్వు ఊహించిన దానికంటే అత్యధికమైన మేలులు దేవుడు చేయగలడు. నువ్వు నేను కృతజ్ఞత హృదయములో ప్రతి పరిస్థితుల్లో దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వాళ్ళమైతే, దేవుణ్ణి ప్రకటించే వాళ్ళమైతే, ఈ చిన్న బాలిక బానిసత్వం నుండి కూడా విడుదల పొందుకుంది. ఆమె పొందుకోవడమే కాదు, ఒక కుటుంబ జీవితము సంతోషంలోకి రావడానికి కారకురాలైంది. చూడండి, నయమాను చిన్న బాలిక మాటను నమ్మి పరిష్కారం కోసం వెళ్ళినాడు. అయినా అక్కడ అతన్ని అహంకారం అడ్డుకోవాలని చూస్తే, దేవుడు తన సేవకుని ద్వారానే అహంకారం, గర్వం వద్దని తెలియజేసినాడు. ఎక్కడైనా అహంకారము, గర్వం ప్రదర్శించవచ్చు, దేవుని విషయంలో మాత్రం మనం అది పొరపాటున కూడా పెట్టుకోకూడదు. గర్వాన్ని, అహంకారాన్ని తగ్గించుకున్నాడు, దేవుని నుండి స్వస్థతని పొందుకున్నాడు. అవునా, గర్వాన్ని, అహంకారాన్ని తగ్గించుకోవడం ఈరోజు ప్రతి ఒక్కరి ముఖ్య అవసరమైంది. హల్లెలూయా. మరి కేవలం నయమాను మాత్రమే కాదు, నయమాను భార్య, చిన్న బాలిక, దేశమంతా సంతోషంతో, ఆనందంతో నిండిపోయినారు. మరి స్వస్థత మాత్రమేనా నయమాను, నయమాను కుటుంబం పొందుకుంది? ఆ దేవుణ్ణి తెలుసుకోవడం వల్ల ఆ కుటుంబం అంతా రక్షణ పొందుకుంది, నిత్య జీవాన్ని పొందుకుంది. అతను ఒప్పుకున్నాడు, ఈ దేవుడే నిజమైన దేవుడు. హల్లెలూయా. మరి ఇంతకంటే గొప్ప మేలు మనం ఎవరికైనా చేయగలమా? నువ్వు ప్రకటించే ప్రతి సువార్త వ్యర్థము కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట ఏ విధముగా ఫలిస్తుందో, మనము ప్రకటించే ప్రతి సువార్త అనేకుల జీవితాలలో మేలులు నింపగలదు. ఆ సువార్త వలన మన జీవితంలో కూడా దేవుడు మేలులను నింపుతాడు. హల్లెలూయా. మనము, మన కుటుంబాలు, ప్రతి సంఘము, ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని సువార్తను ప్రకటించే వాళ్ళుగా ఉండాలా? ఒక విషయము గుర్తు పెట్టుకుందాము, దేవుడు నీ సమస్యకు పరిష్కారాన్ని సిద్ధపరిచినాడు. నీవు, నేను తగ్గించుకొని ప్రార్థించినట్లయితే దేవుడు మన జీవితంలో తన పరిష్కారాన్ని ప్రవేశింపచేస్తాడు. తగ్గింపు అనేది అత్యవసరమైన విషయము. మనము, మన క్రైస్తవ జీవితము దేవుని వాక్యానికి లోబడే తగ్గింపు జీవితము జీవించాలని కోరుకుంటూ, మీరు, మీ కుటుంబాలు సంపూర్ణ ఆరోగ్యకరమైన, సమృద్ధి గల, విశ్వాసభరితమైన రక్షణ, నిత్య జీవమును పొందుకొందురుగాక. ఆమేన్.